जगन रेड्डी नु चाला राजकीयालकु बच्चावे नीकु राजकीयालु तेलियदु परिपालन ओनमालु रावु नीकु तेलुसुकोनि मात्लाडालि तप्प तेलुगुदेशं पार्टीनि एदो चेस्तारु పోలీసులను ఉపయోగించుకుంటా ఏదో కావాలని కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారు కానీ ఎవ్వడు భయపడడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అందుకే ఈరోజు నేను పెట్టాను ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసాతో ఇక్కడికి వచ్చా ఎవరైతే నువ్వు బాధ పెడుతున్నావో ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావో వారికి అండగా నేనుంటానని ఈ చోడవర సాక్షిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కష్టాల్లో ఉండేవాడికి అండగా ఉంటా నువ్వు కేసులు పెడితే నేను తోడుగా ఉంటా ఎవరికైనా ఇబ్బందులు పెడితే కబద్దార్ గుర్తుపెట్టుకో నీ గుండెల్లో నిద్రపోతా మిమ్మల్ని వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు హెచ్చరిస్తున్నా కబద్దారు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు తగిన శాస్తి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ప్రజలకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమలో ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మహానాడు ద్వారా రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఇలాంటి మహానాళ్లు 26 పెడతాం ఏజెన్సీ ఏరియాలు 2 పెడతాం 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి అయితే ఒకే మాట చెప్తున్నా సమాజంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి ఎన్టీ రామారావు గారి నెమరు వేసుకుందాం తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకొని దాని ఫలితాలు ఏ విధంగా సమాజంలో వచ్చాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఉంది తెలుగుదేశం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగులో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి చర్చించాలి తెలుగుదేశం పార్టీ మీకేమిచ్చింది రాష్ట్రానికి ఏమి తెచ్చిందనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా మరొక్కసారి నేను కోరుతున్నా అందుకనే 15 రోజులకు ఒకసారి మహానాడు పెడతాం అన్ని విషయాలు చర్చిస్తాం మీ ఊర్లో ఒక రోడ్డు వేసినాం మీ ఊర్లో ఒక వాటర్ స్కీమ్ పెట్టినా ఒక ఇరిగేషన్ పెట్టినా ఒక ఇండస్ట్రీ తెచ్చినా 2 రూపాయల కేజీ బియ్యం వచ్చినా ఎవరి వల్ల వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోమని అందరినీ కోరుతున్నా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చారు సామాజిక న్యాయం చేసింది ఎన్టీఆర్ బీసీలకు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత మీకు లేదు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన వర్గాల కంచు కోటని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదే తెలుగుదేశం పార్టీ ఎర్రమనాయుడు గారిని కేంద్రంలో ఒకే ఒక కేబినెట్ మంత్రిగా ఉంటే ఆ మంత్రి పదవి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు 33% రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ తెస్తే అది 25% తగ్గించారు అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆదరణ తెచ్చాం రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాం
आर्थिक अंदर पैक तेवाल मुझे पार्टी तेलुगुदेश पार्टी एवर तमो उत्तरांध्रेतनो ये टू पेतन अवना का संबंध ये टू की इकड़ విశాఖపట్నం ని దోచేశాడు అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పండి కొడు చెప్పండి విశాఖపట్నం ని రాజధాని చేస్తామని విశాఖపట్నంలో ఒక తట్ట మట్టి అయిన వ్యక్తి ఒక వ్యక్తికి ఉద్యోగమైన వ్యక్తి రాజధాని చేస్తారని మాయ మాటలు పెడితే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే చూస్తున్నా నేను వస్తున్నా అనకాపల్లి నుంచి చోడవర వరకు వచ్చా ఏం తమ్ముళ్ళు రోడ్లు ఎంత బాగున్నాయి చూసారా చాలా బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి కదా ఏమంటారు చాలా బాగున్నాయి అవునా కదా ఎక్కడా ఒక గుంత కూడా లేదు అద్దం మారుగా ఉన్నాయి అవునా కనీసం రోడ్లో గుంతలకు మట్టి లేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట కడతాడా తమ్ముళ్ళు నమ్మకం ఉందా మీకు అని అడుగుతున్నా లేదంటే గట్టిగా చెప్పండి లేదు అని చెత్త మాటలు అన్ని ఫేక్ న్యూసే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి ఒక కిలోమీటర్ కి 150 గుంతలున్నాయి ఆ గుంతలకైతే మొత్తం మన నడువులన్నీ ఇరిగిపోతాయి ఆటో డ్రైవర్లంతా కోపంగా ఉన్నారు మొత్తం ఆటో డ్రైవర్లంతా రిపేర్లకే వచ్చిన ఆదాయం సరిపోయే పరిస్థితి వచ్చింది పెట్రోల్ డీజిల్ పెంచారవునా కాదా పెంచారా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగింది రోడ్లు మాత్రం గుంతలు కూడా పోడ్చరు అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉందా తమ్ముళ్ళు రోడ్ల మీద అది తెలుగుదేశం ఆయన సుబ్బారెడ్డి తెచ్చాడు ఎందుకు సామాజిక న్యాయం ఉత్తరాంధ్ర పైన పెత్తనం సుబ్బారెడ్డిదా విజయసాయి రెడ్డిదా అని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఇక్కడున్నావు నువ్వు పెట్టు నీ ఇష్ట ప్రకారం చేసి ఇది సామాజిక న్యాయం అంటే నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు ఉత్తరాంధ్ర ఒక్క సీటు గెలిపించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించే సత్తా ఉత్తరాంధ్రలో ఉంది అది ఈరోజు కనపడిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో ఇదే కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఎక్కడ కోనసీమ సుందరమైన కోనసీమలో నీళ్లన్నీ విపరీతంగా వచ్చే ప్రాంతాలు మేము వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేసి ఎకరాకు 25,000 రూపాయల నష్టం వస్తుంది కాబట్టి మేము వ్యవసాయం చేయలేమని క్రాప్ హాలిడే ఇచ్చారు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని బాధ్యత ఉందా లేదా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని విమర్శించారు మేమే కారణమని ఇప్పుడు బాపట్లో చేశారు రాష్ట్రం అంతా చేస్తున్నారు కడప మీ జిల్లా కడపలో కూడా క్రాప్ హాలిడే ఇచ్చారంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా సిగ్గుంటే మార్చుకో రైతులకు గిట్టుబాటు ధరి నిన్న కూడా చూశాను అన్నీ తప్పులే ఏదో ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేశాడంట బటన్ నొక్కాడంట ఏం బటన్ నొక్కావు ఒత్తి బటన్ నొక్కాడు వచ్చిందా మీకందరికి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిందా అని అడుగుతున్నా ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఆ కార్యక్రమం ఈరోజు వరకు శాసనసభ్యులు కానీ కోఆర్డినేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ నిర్వహించారు ఆ నిర్వహించిన వార్డుల్లో
గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టింది, ప్రజలకు మనం అందిస్తున్న పథకాలు ఏ మేరకు వాళ్ళకు అందుతున్నాయి, ఇంకా పథకాలు అందకుండా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకు కూడా పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దానిపై ప్రత్యేకంగా ఈ రివ్యూ సమావేశంలో దృష్టి పెట్టడం జరిగింది. 6 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే అద్భుతంగా పథకాలు అందుతున్నాయని శాసనసభ్యులు ఇన్ఛార్జీలు ఈరోజు మీటింగ్లో తెలియజేయడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే శాసనసభ్యులు చెప్పడం జరిగింది. కొన్ని కుటుంబాల్లో అయితే ఆల్మోస్ట్ 14 లక్షలు కూడా సీఎం ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల ఇంటి పట్టాలతో కలిపి 14 లక్షల రూపాయలు కూడా లబ్ధి చేసుకున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. అంత పెద్ద ఎత్తున మన పథకాలు అమలు జరుగుతున్న తీరు అద్భుతంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కొన్ని సమస్యలపై కూడా గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు కూడా వచ్చినాయని నా దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా నగర పరిధిలోని వార్డుల్లో శానిటేషన్ సమస్య కానివ్వండి, కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇష్యూస్, ఈ 3-4 ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల స్పందనలో భాగంగా ఇవి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని, వాటిని కూడా రాబోయే రోజుల్లో త్వరితగతిన సంబంధిత అధికారులతో ఇన్ఛార్జీలు కోఆర్డినేట్ చేసుకుంటారు, జిల్లా అధ్యక్షులు కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్యలను కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలి, వివిధ మార్గాల గుండా నిధులు తీసుకొచ్చి చేయాలనే దానిపై కూడా ఈరోజు స్పష్టంగా సమీక్షించడం జరిగింది. దానిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం, రేపు నెలలో జరగబోయే పార్టీ ప్లేనరీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిగా జరుగుతున్న ప్లేనరీ సమావేశం కాబట్టి ఆ ప్లేనరీలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఏ విధంగా మనం 3 సంవత్సరాల నుంచి మనం అధికారంలో లేనప్పుడు ఏ విధంగా మన అధ్యక్షుల వారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో ఆ పథకాలన్నీ అమలు చేశారో అవన్నీ కూడా చర్చించుకునే గొప్ప వేదికగా ప్లేనరీ జరగబోతుంది. కాబట్టి ఆ ప్లేనరీలో కార్యకర్తల నుంచి మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు అందరూ పాల్గొని రేపు ముఖ్యమంత్రి గారు ఆ ప్లేనరీ సమావేశాల్లో ఇవ్వబోయే సందేశం రాబోయే అనేది తెలియజేస్తారు. కాబట్టి దానికి సమాయత్తం చేయటం కోసం చేయాల్సిన కార్యక్రమాలపై కూడా సమీక్షించుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు వేసే కార్యక్రమం త్వరితగతిన కంప్లీట్ చేయాలి. అదొక స్టెప్ అయితే, రెండో స్టెప్ ప్లేనరీకి ముందే జూలై 8-9 తారీఖులో జరగబోయే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సభాస్థానానికి ముందే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్లేనరీలు కూడా నిర్వహించే కార్యక్రమం చేయాలి. కాబట్టి అవి కూడా ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా వాటిని కార్యకర్తలందరూ ఆ సమావేశాల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఈరోజు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ప్లేనరీకి కానివ్వండి, అదేవిధంగా కమిటీల ఏర్పాట్లో కానివ్వండి, ఏ విధంగా అయితే ఈరోజు డిస్కస్ చేసుకున్నామో అవి త్వరితగతిన కంప్లీట్ ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలో కూడా దానికి ఒక షెడ్యూల్ కూడా నిర్ణయించడం జరిగింది. కమిటీల విషయంలో నెక్స్ట్ 2 డేస్లోనే కమిటీలన్నీ కూడా సబ్మిట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేనరీ సమావేశాలకు ముందే ఏ విధంగా మన మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్లేనరీలు నిర్వహించుకొని మళ్ళా రాష్ట్ర స్థాయి ప్లేనరీకి సమాయత్తం ఏ విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ విధంగా చేయాలని కూడా ఈరోజు సమీక్షించడం జరుగుతుంది. ఓవరాల్గా మన విశాఖపట్నం నగరంలో ఏ విధంగా అయితే 2019 ఎలక్షన్ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ఎంత మేరకు ఇంప్రూవ్ అయ్యామో అంతకన్నా 2-3 ఇంతలు ఎత్తుగా రాబోయే ఎలక్షన్ మన అభ్యర్థులు గెలుపు విధంగా కృషి చేసే విధంగా ఏ విధంగా పనిచేయాలి అనేది కూడా పర్యటించుకోమనమ్మా. మనకేం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పర్యటించుకోవచ్చు, ఎవరు ఆయన ఆపే పరిస్థితి మాకేం లేదు.
ఆయన ఎక్కడ పర్యటించినా ప్రజలకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో భాగంగా మహా ఆ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ హైప్ క్రియేట్ చేసుకొని దాన్ని కొట్టడం కోసం చేస్తున్నారు ఇక్కడ మేము వాస్తవాలు చెప్తున్నాం గడప గడపకి కార్యక్రమాలు తిరుగుతుంటే ప్రజలు ఏ విధంగా స్పందన ఇస్తున్నారు అనేది నేను ఇందాకనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏ విధమైన స్పందన ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చే పదకాల వల్ల మళ్ళా మేము ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే ఉండాలి అని మనం అడగకుండానే ఇళ్ళలో నుంచి వచ్చి వాళ్ళు ఇచ్చే స్పందన అది చాలు ప్రజలు ఏ విధమైన దానికి వీళ్ళు ఎన్ని మహానాళ్ళు పెట్టుకున్నా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఎన్ని మీడియాలను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రచారం ఉద్ధృతంగా చేయించుకున్నా సరే ప్రజలు చంద్రబాబు గారిని ఆయన పార్టీ నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే చూశారు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారని అది చూసే మాకు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ లో ప్రజలు పట్టం కట్టారు ఏ విధంగా పట్టం కట్టారో కూడా మీరు చూశారు ఏ విధంగా పట్టం కట్టారో చూశారు 175 సీట్లకి 151 సీట్ వచ్చింది ఇప్పుడు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే దశా దిశ నిర్దేశిస్తారో సీట్లు 175 సీట్లకి ఇంకా 150 కన్నా పెరిగే కార్యక్రమం జరుగుతుంది 175 సీట్లకి 170 సీట్లు గెలిచే విధంగా కూడా మేము కృషి చేస్తాం ఎందుకంటే ప్రజల స్పందన ఆ విధంగా దానికి ఇంకా భరోసా కల్పించుకోవటమే మేము ఇంకా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం ఓకే ఆయన ఇప్పుడు కేటాయిస్తున్నాడు మా ఎమ్మెల్యేలు మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రతి జిల్లాలో ప్రజలున్నాం ప్రతి జిల్లాలో ప్రతి నెల ఒక మంత్రి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అందిస్తూనే ఉన్నారు ప్రతి నెలకు 2-3 పథకాలు అందించే విధంగా ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం మేము 3 సంవత్సరాల నుంచి మేము చేసే పనేదే ఆయన ఈరోజు వచ్చాడు బయటికి ఎలక్షన్లు రాబోతున్నాయి కదా అని మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం మా పథకాలు ఎప్పుడు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి